మన లక్ష్మీ వైభవంలో నక్షత్ర వైభవం గురించి మొదలు పెడుతూ దానికంటే ముందుగా వారాల గురించి ఈ విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రథమంగా వారాలన్నిటిలోకి కూడా ముఖ్యమైనటువంటి వారంగా ఆదివారాన్ని చెప్పుకున్నాం ఎందుకంటే ఆదిత్యుడు నవగ్రహాలకి రాజు కాబట్టి ఆదివారానికి అధిపతి ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యభగవాను పూజించడం వల్ల నవగ్రహాలన్నీ కూడా తమ యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయనే విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి అనారోగ్యాల్ని నివారించేటటువంటి వాడు కాబట్టి సూర్యగ్రహ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా సూర్యానుగ్రహం కలుగుతుంది ఆదివారం నాడు గోధుమలు ఎందుకంటే సూర్యుడికి ధాన్యం గోధుమలు అంటే మహాప్రీతి అందుకని గోధుమలతో చేసినటువంటి పదార్థాలు గోధుమ నూకతో చేసినటువంటి పదార్థాలు గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు సూర్యుడికి నైవేద్యం పెట్టి స్వీకరించినటువంటి వారికి సూర్యానుగ్రహం కలుగుతుంది అదే కాక సూర్యుడికి రత్నం కెంపు కెంపు ధరించేటటువంటి వారు మీ జాతకరీత్యా కానీ గ్రహం వల్ల కానీ గ్రహ అనుగ్రహం కోసం కానీ మహర్దశ అంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ విదశ వీటిని బట్టి మీరు ఎప్పుడైనా కనుక సూర్యుడికి సంబంధించిన కెంపును ధరించాలి అనుకుంటే కనుక ఆదివారం నాడు ఉదయం సూర్య హోరలో హోరా అంటే ఏ వారం రోజున ఆ హోరతో మొదలవుతుందన్నమాట రోజు కాబట్టి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల సూర్య హోర రవిహోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కెంపును మీరు ధరించడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికే మీకు మార్గం సుగమం అవుతుంది అనారోగ్యాలు ఏమన్నా ఉంటే ఉపశమిస్తాయి ఇక చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు కారకుడు మనశ్శాంతి కారకుడు కూడా మీకు టెన్షన్లు కలుగుతున్నాయన్నా మనశ్శాంతి ఉండట్లేదన్న మనశ్శాంతి లేకపోవడం వల్ల టెన్షన్స్ వల్ల వచ్చేటటువంటి షుగరు బీపీ వీటన్నిటికీ కూడా అధిపతి టెన్షన్స్ అంటారు సార్ ఆ టెన్షన్ అన్నిటికీ కూడా డిప్రెషన్కి అధిపతి చంద్రుడు అందుకని సోమవారం నాడు తెలుపు రంగు వస్త్రాలని ధరించి మీరు తెలుపు రంగు పుష్పాలతో చంద్రుణ్ణి అర్చించిన శివుణ్ణి అర్చించిన పాల పాయసాన్ని నైవేద్యము పెట్టిన మీకు చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది సోమవారం నాడు బియ్యం పిండితో చేసినటువంటి పిండి వంటల్ని లేదా బియ్యము ఉడకపెట్టి పాలతో చేసినటువంటి పాయసాన్ని చంద్రుడికి నైవేద్యము పెట్టినా పాల ఉత్పత్తుల్ని నైవేద్యం పెట్టిన అంటే పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి మజ్జిగ ఇలాంటివి దానం చేసినా కూడా మీకు చంద్రగ్రహ అనుగ్రహము మీకు కలుగుతుంది చంద్రుడికి రత్నం ముత్యం ఆ ముత్యాన్ని ధరించాలనుకునేటటువంటి వారు లేదా సోమరత్నం చంద్రుడి యొక్క రత్నం సోమరత్నాన్ని ధరించాలనుకున్నటువంటి వాళ్ళు సోమవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కనుక ఆ రత్నధారణ సోమరత్న ధారణ కనుక చేస్తే మనశ్శాంతికి సంబంధించినటువంటి సమస్యలు క్లేశములు వైకలభ్యములు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగి తీరుతుంది అదేవిధంగా షుగరు బీపీలు ఉన్నటువంటి వారు చంద్రగ్రహ ఆరాధన చేయడం వల్ల అనారోగ్యాలన్నీ కూడా అదుపులో ఉంటాయి అందుకని చంద్రగ్రహానికి తెలుపు రంగు అంటే మహాప్రీతికరం కాబట్టి సోమవారం నాడు తెలుపు రంగు వస్త్రాలని మీరు ధరించవచ్చు చంద్రగ్రహ ఆరాధన చేయవచ్చు చంద్రగ్రహ ఆరాధన ఎప్పుడు చేయాలి గురువుగారు అంటే సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ చంద్రుడు ఉండేటటువంటి సమయాల్లో మీరు చంద్రగ్రహ ఆరాధనని చేయవచ్చును ఇక మంగళవారానికి అధిపతి అంగారకుడు అంగారకుణ్ణ్ణే కుజుడు అని పిలుస్తారు అంగారక ఆరాధన చేసేటటువంటి వాళ్ళు కానీ ఎక్కువ దెబ్బలు తగిలేటటువంటి వాళ్ళు లేదా యాక్సిడెంట్లు అవుతూ ఉండేటటువంటి వాళ్ళు లేదా అప్పుల పాలైపోయినటువంటి వాళ్ళు అప్పుల బాధతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా మంగళవారం నాడు అంగారక ఆరాధన కనుక మీరు చేశారంటే కనుక మీకు తప్పనిసరిగా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించినటువంటి వారికి అంగారక కుజగ్రహ ఆరాధన చేసినటువంటి వారికి లేదా మంగళవారం నాడు కందులు దానం చేసినటువంటి వారికి కందిపప్పుతో చేసినటువంటి పదార్థాలని కుజుడికి నైవేద్యం పెట్టినటువంటి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి వారికి అప్పులన్నీ కూడా తీరతాయి అంగారకుడు వైద్య విద్యకి కారకుడు అదేవిధంగా యాక్సిడెంట్లకు అధిపతి ఎక్కువగా కనుక ఎవరికైనా దెబ్బలు తగులుతున్నా అస్త్రశస్త్రాల వల్ల ఇబ్బంది అవుతున్నా అంటే చేతులు దిగుతూ ఉండడం ఏదైనా గుచ్చుకుంటూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉన్నా అంగారక గ్రహ అనుగ్రహం మీకు కావాలని గుర్తుంచుకోండి మంగళవారం నాడు అంగారక గ్రహ ఆరాధన చెయ్యండి అంగారకుడి యొక్క రత్నం పగడం అందుకని పగడాన్ని మీరు ధరించాలి అనుకుంటే కనుక మంగళవారం నాడు సూర్యోదయం సమయంలో ఆరు నుంచి ఏడు గంటల లోపల కనుక పగడాన్ని ధరించినప్పటికీ కూడా మీరు కుజగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంకొక విశేషం ఏంటంటే ముత్యాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు పగడాన్ని మాత్రం మీ జాతక రీత్యా మాత్రమే ధరించాలి మగవాళ్ళు ఆడవాళ్ళు పగడాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు పగడాన్ని ధరించడానికి స్త్రీలకి ఎటువంటి నియమాలు ఉండవు మగవాళ్ళు మాత్రం జాతకరీత్యా సరిపోతే మాత్రమే పెట్టుకోవాలి తప్పించి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకోకూడదు అదేవిధంగా బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు ఎవరయ్యా అంటే చంద్రుడికి తారకి జన్మించినటువంటి వాడు బుధుడు చంద్రుడు ఏ విధంగా అయితే వైశ్యుడో అంటే వ్యాపార బుద్ధి వ్యాపార దక్షత కలిగినటువంటి వాడు అదేవిధంగా బుధుడు కూడా వ్యాపార దక్షత అదేవిధంగా ఆర్థిక దక్షత కలిగి ఉంటాడు అందుకని ఎవరైనా ఎక్కువగా కనుక ఆదాయం మీకు పెరగాలి అనుకున్నా రీత్యా కొంచెం ఇబ్బందులు వస్తున్నా ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా డబ్బులు కనబడకపోతూ ఉన్నా బుధగ్రహ ఆరాధన చెయ్యడము బుధవారం నాడు విష్ణుమూర్తి ఆరాధన చేయడము బుధగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడము నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి ప్రదక్షిణ చేయడము బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలు కనుక ధరించినా కూడా మీకు బుధగ్రహ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది బుధవారం నాడు పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి కానీ పెసరతో చేసినటువంటి పదార్థాలు కానీ బుధుడికి నైవేద్యం పెట్టినా విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టినా కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది కనపడేట అవకాశం ఉంది ఇక గురువారానికి అధిపతి బృహస్పతి మీరు జాగ్రత్తగా రాసుకుంటున్నారా లేదా ఇవన్నీ గతంలో నేను చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మీరు రాసుకుంటున్నారు జాగ్రత్త పడతారని ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉన్నాను నేను గురువారానికి అధిపతి బృహస్పతి దేవగురువు బృహస్పతి కాబట్టి గురువారం నాడు ఎవరైతే గురు ఆరాధన చేస్తారో గురుచరిత్ర పారాయణ లాంటివి చేస్తారో లేదా బృహస్పతి ఆరాధన చేస్తారో దత్తాత్రేయ ఆరాధన చేస్తారో వారికి సంఘల్లో మంచి పేరు పలుకుబడి వస్తుంది పిల్లలు కనుక చదువు కావాలి బాగా ర్యాంకులు రావాలనుకుంటే బృహస్పతి గ్రహ ఆరాధన మాత్రమే మీకు మార్గం అందుకని గురువారం నాడు బృహస్పతి గ్రహ ఆరాధన చెయ్యండి బృహస్పతికి చక్కగా మీరు కనకవర్ణము అంటే బంగారు రంగు పుష్పాలతో పూజ చేయవచ్చు కనకాంబర పుష్పాలతో పూజ చేయవచ్చు మీరు బంగారు రంగు వస్త్రాలు కానీ కనక వర్ణం అంటారు కాబట్టి కనకామరం రంగు వస్త్రాలు కానీ ధరించి గురుగ్రహ ఆరాధన మీరు చేయవచ్చును గురుడికి మీరు కనుక గురుడికి సంబంధించినటువంటి జాతి రత్నాన్ని ధరించాలనుకుంటే కనుక గురుడికి పుష్యరాగము అంటారు దీన్ని ఎల్లో సఫైర్ అంటారు మరి బుధుడికో బుధుడికి ఎమరాల్డ్ అంటారు పచ్చ పచ్చ పెట్టుకునేటటువంటి వాళ్ళు బుధవారం నాడు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో పచ్చని ధరించాలి రాగము అంటే ఎల్లో సఫైర్ ధరించేటటువంటి వారు గురువారం నాడు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో యొక్క కనక రాగాన్ని ధరించవచ్చు సంఘంలో పేరు ప్రతిష్టలు కావాలనుకునేటటువంటి వారు గురు ఆరాధన చేయడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది ఇక శుక్రవారానికి అధిపతి శుక్రుడు మనం చెప్పుకున్నాం గతంలో శుక్రుడు అష్ట కారకుడు అష్టైశ్వర్య కారకుడు అష్ట దరిద్రకారకుడు అష్ట కష్టకారకుడు అష్ట పీడాకారకుడు అష్ట రోగకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి ఈ అష్ట కష్టాలు అష్ట పీడలు అష్ట రోగాలు అష్ట క్లేశాలన్నీ కూడా మీకు తొలగిపోవాలనుకుంటే గనక మీరు చక్కగా శుక్రగ్రహ ఆరాధన చెయ్యాలి శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటే గనక శుక్ర అనుగ్రహము మీకు కలుగుతుంది శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి శుక్రుడి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి ఆరాధన కనుక మీరు చేశారంటే తప్పనిసరిగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంటో లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది పెరుగుతుంది ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అంటే మన వాళ్ళు శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టడానికి భయపడతారు కానీ శుక్రవారం నాడు ఎవరైతే డబ్బు ఖర్చు పెడతారో ఎవరైతే అప్పులు తీర్చేస్తారో వాళ్ళకి మళ్ళీ లక్ష్మీదేవి వచ్చి వాళ్ళ దగ్గరికి చేరుతుంది అనమాట కానీ మన వాళ్ళు భయపడిపోయి అయ్యో శుక్రవారం నాడు పనికిరాదండి శుక్రవారం నాడు అప్పులు ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు కానీ అది తప్పు శుక్రవారం నాడు లక్ష్మికి చెంచలా అని పేరు కాబట్టి ఆవిడ తిరగనివ్వాలి ఖర్చు పెట్టాలి పెడితే మళ్ళీ ఆవిడ ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ పుట్టింటికి అంటే మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట అందుకని శుక్రవారం నాడు శుక్రగ్రహ ఆరాధన చేయండి మహాలక్ష్మి ఆరాధన చేయండి తెలుపు రంగు పుష్పాలతో పూజించండి తెలుపు వస్త్రాలని ధరించండి శుక్రుడి యొక్క రత్నమైనటువంటి వజ్రాన్ని కానీ ఉపశుక్రమణిని కానీ శుక్రవారం నాడు సూర్యోదయం నుంచి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కనుక ధరిస్తే అన్ని రకాలుగాను కూడా జయం కలుగుతుంది శుక్రగ్రహ అనుగ్రహం కలిగిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది తల్లి పిల్లల మధ్య తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత ఆదరణ భావం అనేటటువంటిది పెరుగుతుంది అందుకని శుక్రగ్రహాన్ని శుక్రవారం నాడు ఆరాధన ఖచ్చితంగా చేయాలి శనివారం నాడు శనేశ్చర ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి నవగ్రహాలకి సంబంధించినటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం అందుకని శనివారం నాడు శనేశ్చర ఆరాధన ఖచ్చితంగా చెయ్యండి శనీశ్వరుడికి భక్త సులభుడు అని పేరు ఉంది ఏ విధంగా అయితే ఈశ్వరుడు భక్తవశంకరుడు అదేవిధంగా శనిశ్వరుడు కూడా ఈశ్వర శబ్దము చేత భక్తజన వశంకరుడు అని పిలుస్తుంటారనమాట అందుకని శనివారం నాడు శనీశ్వరుడు యొక్క స్తోత్రము పారాయణ చేసిన నలుపు రంగు వస్త్రాన్ని ధరించిన నూనె దానము చేసిన నువ్వుల దానము చేసిన నవగ్రహాల వద్దకు వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేసిన నువ్వుల నూనెతో శనీశ్వరుడికే నూనెతో స్నానం చేయించిన నీలం రంగు పుష్పాలు స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టిన నువ్వులతో ఉండలు తయారు చేసి ఆ రోజున పంచి పెట్టిన ఇవన్నీ కూడా మీకు సకల కష్టాలని తొలగిస్తాయి ఎటువంటి వాడయ్యా అంటే శనీశ్వరుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడు ఆయనకి ఎదురెళ్తే ఒప్పుకోడా ఆయన ఎప్పుడూ కూడా మహానుభావాన్ని అంతటి వాళ్ళు లేడయ్యా అని చెప్పంటే ఆయన పొంగిపోయి వరాన్ని ఇస్తాడు ఆయన శనీశ్వరుడు యోగిస్తే అత్యద్భుతంగా యోగిస్తాడు కాబట్టి శనీశ్వరుడు యొక్క ఆరాధన శనివారం నాడు చేసిన శనివారం నాడు ఆంజనేయ ఆరాధన చేసిన శనివారం నాడు శివారాధన చేసిన శనివారం నాడు వేంకటేశ్వర ఆరాధన చేసినా కూడా శనీశ్వరుడు యొక్క పీడ నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఎప్పుడూ శనీశ్వరుడి దయచేసి భయపడకండి శనీశ్వరుడు మనకి ఏదైనా అనుగ్రహించేవాడే తప్ప పాడు చేసేవాడు కాదు ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడూ పాడు చేసుకోడు కాకపోతే మనం ఆయన పట్ల భక్తి భావాన్ని కలిగి ఉంటే చాలు ఆయన పట్ల మనం భక్తిగా ఉంటే చాలు ఆయన మన అనుగ్రహించేస్తాడు అందుకని శనీశ్వర ఆరాధన అందరూ చేయండి శనివారం నాడు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయండి దశరథకృత శనీశ్వర స్తోత్రము అని ఒక స్తోత్రం ఒకటి ఉంది ఆ శనివారం నాడు దశరథ కృత శనిశ్వర స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో లేదు అందులో ఒక లైనులో ఉన్నటువంటి ఒక వరసలో ఉన్నటువంటి శనిశ్వరుడు యొక్క నామాలను ఎవరైతే తలుచుకుంటారో కోణస్థ పింగళో భబ్రుహు అని ఉంటుంది కోణస్థ పింగళహ బబ్రుహు ఇలాగ చిన్న చిన్న పేర్లతో చిన్న చిన్న నామాలతో ఆ స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని శనివారం నాడు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి తప్పనిసరిగా శనేశ్చర అనుగ్రహము అనేటటువంటిది కలుగుతుంది మనకి ఆదివారం నుంచి శనివారం వరకు చెప్పేసుకున్నాం రాహు కేతువు మిగిలిపోయారు నవగ్రహాల్లో ఈ రాహుకేతువులద్దరినీ కూడా శన్యత్ రాహు శనివారం నాడు రాహువుని పూజించిన కుజావత్ కేతు మంగళవారం నాడు కేతువుని పూజించినా కూడా మీకు సకల కష్టాలు తొలగిపోతాయి వారాలని కనుక నమ్ముకుంటే మీరు వారాలని కనుక ఆరాధిస్తే వారాధిపతుల్ని ఆరాధిస్తే వారాలన్నీ కూడా మీకు విశేషాన్ని కలిగిస్తారు త్రిధేశ్య శ్రీయవాతి వారాత్ ఆయుష్యవర్ధనం ఎంత పెద్ద గండం వచ్చి ప్రాణగంటం ఉన్నా కూడా మీరు వారానికి అధిపతి అయినటువంటి దేవతని ఆరాధించినా గ్రహాన్ని ఆరాధించినా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగాల్సినటువంటి చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోతూ ఉంటారు అన్నమాట వారాలని ఆరాధించినటువంటి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళకి ప్రమాదం అనేటటువంటిది పొంచి ఉంటుంది ఎలాగయ్యా అంటే హెల్మెట్ పెట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు బండి మీద హఠాత్తుగా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది హెల్మెట్ ఉంటే బతికిపోయేవాడు అదేంటంటే గురుగారు హెల్మెట్ పెట్టుకున్నాడు కదా ఎందుకు బతకలేదంటారేమో హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ కింద క్లిప్ పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకునే ప్రయోజనం ఏంది కింద క్లిప్ ఉంటుందంటే అది పెట్టుకుంటే లాక్ అయిపోతుంది అప్పుడు కాపాడబడుతుంది అంతే హెల్మెట్ పెట్టుకున్నా కింద క్లిప్ అనేది పెట్టుకోకపోతే ఏదేమైంది హెల్మెట్ ఎగిరిపోతుంది కింద పడగానే జారిపోతుంది కాబట్టి వారాధిపతులు అనేటటువంటి వాళ్ళని కనుక మనం జాగ్రత్తగా పూజిస్తే వాళ్ళు అనుగ్రహిస్తే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి వారాతో ఆయుష్యవర్ధనము వారాన్ని పూజిస్తే ఆయుర్దాయం వృద్ధి అవుతుంది అందుకని ఎప్పుడూ కూడా అందరూ శ్లోకం పదకొండు సార్లు పారాయణ చేయాల్సినటువంటిది ఒకటి ఉంది అది నవగ్రహ శ్లోకము అంటారు ఆదిత్యాయ చ అంటే సూర్యుడు సోమాయ చంద్రుడు మంగళాయ అంగారకుడు బుధాయ బుధుడు గురు అంటే బృహస్పతి శుక్ర శుక్రుడు శనిభ్యశ్చ శనిశ్వరుడు రాహవే కేతవే నమ రాహుకేతువులు ఈ శ్లోకాన్ని ఎవరైతే రోజూ పదకొండు సార్లు పారాయణ చేస్తారో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి వారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు నవగ్రహాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి జాగ్రత్తగా వారాత్ ఆయుష్యవర్ధనం అని శాస్త్రం చెప్పినట్లుగా వారాలని పూజిస్తే గనక ఆయుర్దాయ వృద్ధి అవుతుంది ఇది నక్షత్ర వైభవానికి ముందుగా మనం చెప్పుకోవలసినటువంటి చక్కటి వార వైభవం అనమాట వారాలని జాగ్రత్తగా పూజించండి అదేవిధంగా మనకి కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి మంగళవారం నాడు కోరుతుంది శుక్రవారం ఏమో ఇంకోటి చేయకూడదు ఆదివారం ఒకటి చేయకూడదు అని మీరు ఒక్కటే చెప్తున్నాను వినండి మంగళవారం నాడు మంచి చెయ్యండి శుక్రవారం నాడు మంచి చేయండి చెడు పని చేసేటప్పుడు మీరు భయపడాలి కానీ మంచి పని చేసేటప్పుడు ఎందుకు భయపడ్డాము అందుకని ఎప్పుడైనా కూడా మంగళవారం నాడు బ్యాంకులో డబ్బులు వేసారనుకోండి మంగళవారం మారు కోరుతుంది మీరు చేసిన పని మంచిదే మళ్ళీ వారం తిరగకుండా మళ్ళీ బ్యాంకులో డబ్బులు వేసే విధంగా అది మారు కోరుతుంది శుక్రవారం నాడు డబ్బుల్ని ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగా ప్రతి వారానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కాబట్టి ఆ వారం రోజున మీరు మంచి చేసేటప్పుడు మీరు దేనికి భయపడాల్సిన పని లేదు గురువుగారు మంచి అంటే ఎలా తెలుస్తుందండి అని అనుకోండి అని అడగారు అనుకోండి నేను గతంలో కూడా చెప్పు ఉన్నాను ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడు మనకి తెలిసి రెండు ముక్కుల్లోంచి కూడా శ్వాస బయటకు వస్తుంది రెండు ముక్కుల నుంచి లోపలికి అనుకుంటాం కానీ ఎప్పుడూ అలా జరగదు శ్వాస ఎప్పుడు ఒక ముక్కులోంచే జరుగుతుంది ఇప్పటివరకు మీరు గమనించి ఉండకపోవచ్చు మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ముక్కు దగ్గరలా వేలు పెట్టుకోండి కానీ గాలి వదలండి ఏ ముక్కు పుటంలోంచి బయటకు వస్తుందో గాలి అనేది మీకు తెలుస్తుంది ఎడం వైపు నుంచి గాలి ఎప్పుడన్నా బయటకు వస్తుంది అనుకోండి ఏ పని కొత్త పని మొదలు పెట్టకండి అది మంచిది కాదు జయం కలగదని గుర్తు కుడి ముక్కులోంచి గాలి వస్తున్నటువంటి సమయంలో కనుక మీరు మంచి పని మొదలు పెడితే అది మీకు జయం కలుగుతుంది కాబట్టి ఈ ఒక్క పరిహారాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా రెండు ముక్కుల్లోంచి ఎప్పుడు గాలి బయటికి రాదు ఒక ముక్కు పుటంలోంచి మాత్రమే అది ఎడందా కుడివైపుదా అనేటటువంటిది చూసుకుని దాన్ని బట్టి ఏదన్నా పని చేయడం మొదలుపెట్టే కొత్త పని మొదలుపెట్టేటప్పుడే చిర్రావురి గారు చెప్పారు కదా దానికి అసలు మంచినీళ్ళు తాగుదాం అని ఒకసారి ముక్కు దగ్గర వేలు పెట్టుకుని కుడివైపుని చూస్తుంది కదా ఇప్పుడు మంచినీళ్ళు తాగుదాం అని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అది మీకు చెప్పేటటువంటిది ఏదైనా మంచి పని పెద్ద పని చేసేటప్పుడు ఈ నియమాన్ని కనుక మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇంకొక విషయం ఏదన్నా మీరు పని చేద్దామా అనుకున్నప్పుడు ఒకసారి మీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న వెంటనే కనుక మీకు కళ్ళు మూసుకున్న తర్వాత లోపల తెలుపు రంగు తెరలాగా కనిపిస్తే తెలుపు వర్ణం శ్వేత వర్ణం కనుక కనిపిస్తే మీరు ని దిగ్విజయంగా ఆ పని చేసేయచ్చు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏ నలుపు రంగో కనపడింది అనుకోండి ఆ పని వాయిదా వేమని గుర్తు చేయొద్దు ఈ పని అని గుర్తు అనమాట ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు కనుక మూసుకున్న వెంటనే ఎరుపు రంగు కనపడింది అనుకోండి ఆ పని చేయడం వల్ల మీకు మంచిది కాదు ఏదో వ్యతిరేకత జరుగుతుందని గుర్తు అందుకని ఏదైనా పని చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మీకు ఇష్టమైనటువంటి దేవుడు ఎవరో చూసుకోండి అలా దండం పెట్టుకుని ఒక్కసారి అలా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న వెంటనే మీకు ఏ రంగు కనపడిందో రంగుని బట్టి కూడా మీకు పని జరిగేటటువంటిది జరగకపోవడం వ్యతిరేక్త ఫలితము ప్రమాద ఫలితము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అని అనుకోకండి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనకి ఎప్పుడో చెప్పినటువంటివి మనం దాన్ని అలా పట్టించుకోకుండా వదిలిపెట్టేశాం ఈవేళ వాటిని చిర్రావు గారు మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఇవి తెలియనటువంటివి ఏం కాదు ఇవన్నీ మనకి తెలుసున్న విషయాలే కానీ మీకు ఎప్పుడైనా కూడా తెలియనట్టుగా అనిపిస్తాయి కానీ ఇవన్నీ మన చిన్నతనంలో ఉన్నటువంటి విషయాలే అందుకని మీరు ఎప్పుడైనా కూడా వార అనుగ్రహాన్ని పొందాలనుకుంటే వార దేవతల్ని పూజించాలి వార అధిపతులకి ఇష్టమైనటువంటి పనులు చేయాలి నవగ్రహాలు నవగ్రహం యొక్క అనుగ్రహాలు కనుక మీరు పొందారంటే వార అనుగ్రహం కనుక పొందారంటే కనుక నక్షత్ర అనుభవానికి నక్షత్ర అనుగ్రహానికి మనం దగ్గరవుతున్నట్టే ఇంకొకటి శుక్రవారం మంగళవారాల్లో ఎప్పుడూ కూడా స్త్రీలు మంగళ ద్రవ్యాల్ని బయటికి తీయకూడదు ఉదాహరణకి మంగళసూత్రం ఉందనుకోండి శుక్రవారం మంగళవారం దాన్ని మార్చకూడదు నల్లపసలు మెళ్ళ ఉన్నాయి అనుకోండి అబ్బా నేను పెళ్లికెళ్ళి వచ్చేసి బీరువాళ్ళ పెట్టేద్దామని మంగళవారం నాడు ఎప్పుడు మెల్ల నుంచి తీయకూడదు మన వాడికి ఇంకో లక్షణం ఒకటి ఉంటుంది అదేంటి అంటే మన పల్లెటూరులో ఇగో అప్ప నేను పెళ్లి కళ్ళు వస్తానే ఒకసారి నీ మంగళసూత్రం ఇలా అయ్యి పాపం ఏదో భేద కుటుంబం అనుకోండి వాళ్ళు అడుగుతూ ఉంటారేమో నల్లపసలు ఎలా అయిపోయాయి పెళ్ళికొళ్ళు వెళ్ళి వచ్చిస్తాను మంగళసూత్రాలను నల్లలో అరువు అడుగుతుంటారు ఎప్పుడూ కూడా మంగళసూత్రాలు నల్లపూసలు అరువు ఇవ్వకండి ఎందుకంటే మీ భర్త మీ మెడలో వేసినటువంటి మూడు ముళ్ళు వేసినటువంటి మంగళసూత్రమును మంత్రపూర్వకంగా మీ మెడలో కట్టినటువంటి నల్లపూసల్ని మీరు తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అవి వ్యతిరేక్త ఫలితాలు వస్తాయి భర్తల జన్జోన్యత అనేటువంటి తగ్గుతుంది కాబట్టి ఎవరైనా కనుక చేతి గాజులు బంగారపు గాజులు కానీ కాలి మెట్టెలు మంగళ మంగళసూత్రం కానీ నల్లపూసలు కానీ ఇలాంటివి ఏమైనా కనుక అరువు అడిగితే అలాంటివి ఇవ్వకండి అదేంటంటే చిరరావు గారు ఎవరు అలాంటి అలాంటివారు అనుకోకండి పల్లెటూర్లలో అడుగుతూ ఉంటారు నేను చాలాసార్లు చూశాను వద్దని చెప్పాను కూడా అలా ఇవ్వకూడదమ్మా అని అందుకని మంగళ ద్రవ్యాలని వాటిని మనం ఎప్పుడూ కూడా మనం ఎదుటి వారికి అరువివ్వడం లాంటి పనులు మంగళ శుక్రవారాల్లో బయటికి తీయడం లేదా వేసుకోవడం ఇలాంటి పనులు పనికిరావు కాబట్టి వీటన్ని కూడా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా మీకు మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను చెబుతూ ఉంటాను మీరు రాసుకుని ఆచరిస్తూ అలా ఆచరిస్తూ ఉంటే కనుక సంపూర్ణమైనటువంటి మంచి ఫలితం కలుగుతుంది